అందరికీ నమస్కారం. ఈరోజు నేను కార్తీక పౌర్ణమి గురించి కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న వారు మాత్రమే నేనెప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, చంద్రుడు చిత్తా నక్షత్రంతో ఉంటే చైత్రమని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖమని, అలాగే కృతికా నక్షత్రంతో కలిసి ఉంటే కార్తీక మాసం అంటారు. కార్తీకం హిందువులకు అత్యంత పవిత్రమైంది. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఎంతో విశేషమైనవి. వీటిలో కార్తీక పౌర్ణమి మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసే ఉండే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు అత్యంత పవిత్రమైనది. మహాశివరాత్రితో సమానమైన ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి కార్తీక మాసం ముగిసే వరకు రోజు సాయంకాలం వేళ దీపాలు వెలిగించి సంభ్రమం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు. మహాభారతాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసుర సంహారం చేసింది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజే. తమను హింసించిన తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో ప్రజలు దీపాలు వెలిగించి సంబరం చేసుకుంటారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతమైన శుభ సందర్భంలో మహాశివుడు తాండవం చేశాడని మనకు ఎన్నో పురాణాలు కూడా చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవడం చాలా శ్రేష్టం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రం, నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకుని ప్రత్యేక పూజలో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. రోజుకో ఒత్తి చొప్పున ఏడాది మొత్తానికి సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొప్పలలో ఉంచి నదిలో లేదా కొలనులో కూడా విడిచిపెడతారు. మరికొందరు శివాలయంలో దీపాలను వెలిగిస్తారు. అలా వీలు కాని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఇక చాలామంది ఈరోజు కేదారేశ్వర వ్రతం కూడా చేస్తారు. కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పండ్లను బూలలుగా, మరి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తోంది. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా చాలా విశిష్ట పర్వదినమని చెప్పుకోవచ్చు. గురునానక్ జయంతి కూడా ఈరోజే వస్తుంది. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, నేను మీ అందరికీ చాలా మంచి విషయాలు చెప్పానని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే భావిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేనెప్పుడు వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.